Hello everyone, what's welcome back to my channel. Sadhana Movies Reaction. So guys, today I'm going to react on fourth part of Care of Kancheria Palem. But if you came here for the first time, hi, I'm Sadhana. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram. Link will be in description box. But for now, let's start. अच्छा राजू, कल हमको सिमांचल जाना है। सिमांचल एड्रेस? नहीं नहीं, आप हम कल सिमांचल जाएंगे। मैं सर लेंडी तीस कल तानो। यारों एम दो नंबर बस एक क्या उनको नहीं, आर घंटे लो दिन चाहता थे। नहीं नहीं, बस में नहीं जाना है, पैदल जाना है। पैसला? पैसले ना लाकर का दंडी ना दे रखा डोंटे। पैसा नहीं, पैदल जाना है, नर्ची नर्ची। नर्ची ओहो, पादयात्रा। అలాగైతే మావదారు కొండ మీద అడ్రూట్ ఉంది, నేను తీసుకెళ్తాను లేండి, మీరేం కంగారు పడద్దు. కాకపోతే ఉదయాన్నే తొందరగా వెళ్ళాలి. కూర్చునే కూర్చునే, మార్నింగ్ 6 o'clock. గోయింగ్ గోయింగ్. ఓ, హీ బాట్ దట్ పింక్ షర్ట్. ఓం గణానాంత వాగణవతి మహే కవి కవి నామస్తు జయశ్రీరాజం బ్రహ్మణ బ్రహ్మ ముత్వాదం మహాగణాధిపతి నమః. ధ్యానం ధ్యానం సమర్పయామి. జయశ్రీరాజం బ్రహ్మణ బ్రహ్మ ముత్వాదం శ్రీ మహాగణాధిపతి నమః. వినాయకుడి మీద వేయిందమ్మా, అలాగా దండం పెట్టుకోండి. ఏమైనా కోరుకులు ఉంటాయి వినాయకుడికి? వినాయక, మొదటిసారిగా మా ఆయన సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు, ఎటువంటి విఘ్నాలు లేకుండా నువ్వే చూడాలి స్వామి. స్వామి, గొప్పలకు పోయి వ్యాపారంలో దీపాను, దీంట్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా నా కుటుంబం రోడ్డును పడకుండా చూడు స్వామి. స్వామి, ఎంత ప్రయత్నం చేసినా సునీత అస్సలు నాతో మాట్లాడట్లేదు స్వామి. ఎలాగైనా సునీత నాతో మాట్లాడేటట్టు చేయవా. నాన్న మరీ ఎక్కువ కోరుకు కోరుకోకండి, ఏమని లేచి పారుకోగలడు. ఇదేం చొక్క రంగురా బాబా, అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు. సునీతకి రాణి రంగు అంటే ఇష్టం ఉందా? అందుకే వేసుకున్నట్టుంది. నీ పక్కన కూర్చోలేని సిగ్గేస్తుందిరా బాబు, దూరంగా పోయి కూర్చుంటాను. త్వరగా రావే, ఆకలేస్తుంది. ఏ మళ్ళీ ఎందుకొచ్చు? అబ్బే సుందరం, ఏంటబ్బే అడదల రాణిరం చొక్క వేసుకున్నావు, మాలో కలిసిపోతావా? ఏ ఎందుకే అబ్బాయి అలా తిడతావు? అబ్బాయి సుందరం, నీ చొక్క చాలా బాగుంది, రాణి రంగు నాకు చాలా ఇష్టం. అమ్మే సునీత, ఇవాళ మా ఇంట్లో పూజ అండి, లడ్డూలు తీసుకో. మళ్ళా మనకి థ్యాంక్స్ అండి. చాలా బాగుంది. వావ్. This is what he wanted. Nice. అవును, ఇందాక క్లాస్లో ఆగస్ట్ 15 కల్చరల్ ప్రోగ్రామ్ నీ పేరు ఎందుకోలేదు? నాకేం రాదు కదబ్బే, అందుకనే ఇవ్వలేదు. మరి మొన్న క్లాస్ లో పాడావు? అదా, టీచర్ బలవంత పెట్టేశారు కాబట్టి పాడాను. ఇప్పుడు కూడా అదే పాడు. నాకు పాట పూర్తిగా రాదు అబ్బాయి. పొన్న నేర్చుకుని పాడు, నువ్వు పాడితే బాగుంటుంది, నీకే ఫస్ట్ ఫ్రీ వస్తుంది. చాలాసార్లు ట్రై చేశాను అబ్బాయి, కానీ ఎప్పుడు ఆ పాటిన్నా నాన్న వచ్చి చిన్నపిల్లలు పాట వినకూడదు అని తిట్టి అక్కడి నుంచి పంపించేసేవారు, అందుకనే నేర్చుకోలేకపోయా. పోనీ ఈ పాట మొత్తం ఉంటే పూర్తిగా నేర్చుకుని పాడతావా? పాట మొత్తం ఉంటే పాడచ్చు. We got the lyrics.
నానా పొద్దున ఇక్కడ పట్టణ పూజ చేస్తాం, ఆ పట్టం ఏది? సర్లే అక్కడ ఉందా, ఆ పని చూసుకో. పొద్దున్న అడిగినా లేదో, మధ్యాహ్నం కల్లా సునీత నాతో మాట్లాడి చేసేసాము. చాలా పవర్ ఉంది స్వామి. తను చెండా పండుగకి స్టేజ్ మీద పాడుద్దంట, అందుకే పాటల పుస్తకం కష్టపడి సంపాదించాను. ఆయన ఇందులో నా కష్టమైంది నమ్మకం, అంతా నువ్వు చేస్తున్నావు నాకు అర్థమైందిలే. అంతా ఒకసారి అడిగినందుకే, ఇదే తెలుసుంటే ఎప్పుడు అడిగేవాను కదా. సర్లే ఇప్పుడు అడుగుతున్నాను, ఎలాగైనా నువ్వే మా ఇద్దరిని కలపాలి. నానా బొమ్మ ఎక్కడైనా వస్తుంది? ఎంత ఎత్తు? అడుగులే, బా చెయ్యు. ఆగస్ట్ 15 జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కి పేర్లు ఇవ్వడానికి ఇవాళ లాస్ట్ రోజు, వీళ్ళు ఎవరైనా పేర్లు ఇస్తారా? ఈ రోజు లాస్ట్ రోజు అంటే నీ పేరు పాట రాసుకో. మిస్ సునీత పాట పాడుద్దంట. సునీత వెరీ గుడ్, మన క్లాస్ నుంచి ఎవరు పాట పాడేవాళ్ళు లేరు అనుకుంటున్నాను. నాకు పాట రాదని చెప్పాను కదా, నా పేరు ఎందుకు ఇచ్చావు? పాటలు పుస్తకం ఎక్కడది? ఎక్కడైతే నీకెందుకు? థ్యాంక్ యూ. థ్యాంక్స్ కాదు కానీ బాగా ప్రాక్టీస్ చేసి పాడాలి. నువ్వు కొనిచ్చినందుక నేను బాగా పాడతానే, కానీ ప్రాక్టీస్ ఎక్కడా? ఇంట్లో మన తిడతాడే. అవునా, వెరీ గుడ్. రా నీ పూర్తి పేరు చెప్పు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. పిల్లలు సైలెన్స్, క్లాస్ మొదలు పెడదాం. ఈ దెబ్బతో సునీతకి నీ బెస్ట్ పెరిగిపోతుంది. అంతా మా నాన్న చేసిన వినాయకుడి మహిమ. నీకు కూడా ఎవరైనా ఉంటే వచ్చి దండం పెట్టుకో, మేకలు జక్కడ్ జిల్ వెంట్ ఆఫ్ ద హిల్ టు పెచ్చే వాటర్. మేడం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం మేడం, ఈ ఎక్కుతుంటే అన్నీ గుర్తొస్తున్నాయి. మీ దయ వల్ల మళ్ళీ కొండ ఎక్కవలసి వస్తుంది మేడం, రండి. ఏంటి మేడం ఇప్పుడే కదా మొదలెట్టం, అప్పుడే ఆయాసమా? ఇంకెంత, 45 నిమిషాలే. బోత్ ఉప్పు రా, త్వర బయటకి జాయిన్. సరే కూర్చోండి. అయితే ఇలాంటి ఏదో జరుగుతుందని తెలిసే నేను పట్టుకొచ్చాను. షుగర్ వాటర్ అప్పు. షుగర్ షుగర్ అప్పు. యాద్ యాద్ యాద్, ఎనర్జీ వస్తుంది, తాగండి తాగండి. మరి బయలుదేరుదామా? రాజుగారు అమరావేళని ఎవరా? ఏంటి మేడం మీరు రోడ్ అంటే వెళ్ళిన ఈ పాటికి వెళ్ళిపోదాం మనం, ఎన్నిసార్లు ఎలాగా? నేరపై వచ్చాను మీతో, నేను అనవసరంగా తీసుకొచ్చాను మిమ్మల్ని ఇక్కడికి. రండి రండి. చెల్లెనే సక్రా రాజుజీ, హంసనే ఒకగా. ఎంత దూరం, దగ్గరే కదా. చెల్లెనే సక్కగా आप समझ रहे हैं, हम सब समझ रहे हैं, क्या हो रहा है यहाँ पे, हम सब समझ रहे हैं.
థ్యాంక్ యూ. ఆ దర్శన్ బహుత్ అచ్చా హువా నా. హా మేడం, అచ్చా అచ్చా హువా. ఆప్ మందిర్ కా అందర్ ఆనే సే పెహలే మనా క్యూ కర్తా థా? ఇది నేను లోపలికి రాలేదని అడుగుతున్నారా? హా, మనకి ఈ దేవుల మీద అంత పట్టింపు లేదండి. తో ఆప్ కిస్కో మాన్తే హో? నేనా మనుషుల్ని నమ్ముతాను మేడం. మన చుట్టూ ఉండి మంచి చెడ్డు చూసుకునేది వాళ్ళే కదా. తో ఆప్ మనుషులకో పూజ కర్తే హో క్యా? పూజ అవన్నీ అవసరం లేదండి. తోటి మనిషి ఎదురు పడితే ఆప్యాయంగా పలకరిస్తే చాలు, గుళ్ళో దేవుడి కన్నా ఎక్కువే ఇస్తాడు. అంతెందుకు, మా బార్బర్ బావ మొన్న 10,000 అవసరమైతే టక్కున తీసిచ్చాడు. మా ఇంటిగల ఓనరు 10 రోజులు అద్దె లేట్ అయినా ఏమీ అండు. మా పంతులు గారు నాకు తెలియకుండా నా పేరు మీద పూజలు అర్చనలు అభిషేకాలు అన్నీ చేస్తాడు. మా జనరేటర్ బావ 10 ఏళ్ళ కింద సాయం చేపట్టే మా ఆఫీసులో నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఇలా నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు ఎంతో సాయం చేస్తారు. వాళ్ళకన్నా దేవుడు ఎక్కువేటండి. All the love stories. यहाँ पे तो पार्टी होने वाली है. జోసెఫ్, ఒక్కసారి పల్లి చెప్పి అడిగి చూడు. ఏంటి? మా పేరెంట్స్ లేకుండా మేము ఎప్పుడు ఇలా బయటకు రాలేదు. చాలా సరదాగా గడిచిపోయింది. నెక్స్ట్ సండే మమ్మల్ని బీచ్కి తీసుకెళ్తారా? సరే వెళ్దాం. ఆన్లైన్లో ఉద్యోగాల పేరుతో టోకరా. సిఏ ప్రసాద్ రాజుజీ, హమ్కో తెలుగు సిక్నా. అవి అంపు తెలుగు సిక్కాయి తిరిగే కదండి, నేర్పించేద్దాం. అమ్మానాన్న ఏం చేస్తారు? మా నాన్న చిన్నప్పుడే పోయారు. మీ అమ్మానాన్న ఏం చేస్తారు? నాన్నెవరో నాకు తెలియదు. అదేటి? మా అమ్మ కూడా నేను చేస్తున్న పనే చేసేది. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటారు? ఆమె పోయింది. ఎలా? ఏంటది చేరితే విడి గేవర్
నైస్. దేవుళ్ళు పూజలు మనకి ఓహో. మరి నేను సాయిబులమ్మని కదా, నీకు ఓకేనా? చెప్పింది కదా మనకి ఏం పట్టింపులు. ఓ, హీ స్విచింగ్ తెలుగు. ఓ రాజు, చెప్పండి మేడం. మా హస్బెండ్ చచ్చిపోయి 15 ఇయర్స్ అయింది. నాకు 20 ఇయర్స్ డాటర్ ఉంది. ఒంట్లో షుగర్ ఉంది. ఇలాగ టైంలో మళ్ళీ సాధి చేసుకోవడం అనిపించడం కరెక్టేనా? ఏం పర్వాలేదు మేడం, మీకు ఇష్టమయ్యి అవతల వాళ్ళకి ఇష్టమైతే ఏం తప్పు లేదు. అయితే మీకు ఇష్టమేనా? ఓ, చూడమ్మా, నేను మా ఆవిడ కూడా మీ వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ వయసులన్నీ చాలా బాగుంటాయి. బాబాయ్, మీరు క్లాస్ పీకే ముందు నేను కూడా చెప్పేది కొంచెం వినండి. నేను జోసెఫ్ని ప్రేమిస్తున్నాను, వాడిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. చదువైపోయాక ఇంట్లో కూడా చెప్దాం అనుకున్నాను, కాబట్టి మీరు ఇప్పుడు క్లాస్ పీకి పెద్దగా ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు అర్థం కాదులే నేను చెప్పేది. అసలు ఏం చూసి పడ్డావు అమ్మడికి? మీ వైఫ్ మీలో ఏం చూసి పడింది బాబాయ్? ఓకే సరే, అర్థమే. అది కొంచెం జాగ్రత్త. ప్రేమలో మూతి మూతి రాసుకునేటప్పుడు ఉండే తీపే కాదు, చేదు కూడా ఉంటుంది. హ్యాపీగా ఉండండి, ఏ గొడవలు లేకుండా. ఎరా, చెప్పేది అర్థమవుతుందా? ఏ విషయంలోనే అమ్మాయిని బాధ పెట్టకూడదు. ఏంటి ఇంకా తమరు మా గొడవలు ఎంత అలదూర్చక్కర్లేదు. బుద్ధికి ఏదన్నా ఉద్యోగం ఎత్తుక్కోండి. రేపు అన్నరోజు వాళ్ళ ఇంట్లో మాట్లాడాలంటే కాస్త బలం ఉంటుంది. మరి ఇంకేంటి మన గొడవల్లో పిలవకండి రా. ఇంకా మీరు ఏమైనా రానక్కర్లేదురా, మీరు ఏమైనా పనులు ఎత్తుక్కోండి. మీరు ఎవరో ఒకరిని తగులుకుంటారు కదా. ఇంకా రే అమ్మాయిని వాళ్ళ వీధి వరకు వదిలేసిరా. ఊపులు ఇంట్లో వరకు వెళ్ళిపోకు, గొడవలు అయిపోకండి. ఎందుకని మంచిది, మీరు వెళ్ళండి రా. వెళ్ళమన్నాను కదా మధ్యలో దూరిపోకండి. ఊపాది అడుగులు కొంచెం ప్రైవసీ సరేనా? ఇంకెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. దొరికి మంచి పని అయింది. అమ్మోరు బాబాయ్ సపోర్ట్ మనకు వచ్చింది. నాకైతే చాలా భయం వేసింది అమ్మోరాన్ని ఏంటంటాడా అని. సరే ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, నేను మందాకిని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పేసి అప్పుడు ఇంటికి వెళ్తాను. పదా, అక్కడ దాకా దించుతాను. హలో, అమ్మోరు బాబాయ్ చెప్పారు కదా అని ఊరికే ఓవర్ యాక్షన్ చేయకు.
మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను వచ్చే ఆదివారం కలుస్తాను. వచ్చే ఆదివారం? వచ్చే ఆదివారం కుదరదు. ఏ, ఎందుకు? ఈ ఆదివారం మాకు సపోర్ట్ ఉంది. సభ ఎక్కడ? నేను కూడా వస్తాను. నువ్వు ఎందుకులే, నీకు బోర్ కొట్టిద్ది. ఏ, మరి నీకు బోర్ కొట్టదా? నేనంటే కన్వర్టెడ్ కదా. ఏం పర్లేదు, రేపు మన పెళ్ళి అయితే నేను ఎలాగో మారాలి కదా, అదేదో ఇప్పుడు నుంచి అలవాటు చేసుకుంటాను. సరే, ఆదివారం పొద్దున్నే 9 జ్ఞానపురం బస్టాండ్ దగ్గరకు వచ్చాయి. సరే నువ్వు వెళ్ళు. సో గైస్, జెసి కి మేనే యే కేర్ ఆఫ్ కంచెరే వాలి మూవీ కా 4th పార్ట్ వి దేఖ్ లియే హై. నౌ ఎవ్రీవన్ ఇస్ సెట్, ఎవ్రీవన్ ఇస్ హావింగ్ అ లవ్ స్టోరీ, ఎవ్రీవన్ గెట్ యునైటెడ్ లెట్ సీ వట్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ దిస్ బికాస్ పీపుల్ ఆర్ సేయింగ్ దేర్ ఆర్ సో మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఐ థింక్ టుడే ఓన్లీ ఐ విల్ ఫినిష్ దిస్ మూవీ సో దట్ ఐ విల్ నాట్ గెట్ ఎనీ స్పాయిలర్స్ లైక్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ వాచింగ్ దిస్ టిల్ నౌ ఆల్సో లైక్ నో వన్ గేవ్ మీ ఎనీ స్పాయిలర్ బట్ ఎస్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ వట్ విల్ హ్యాపన్ బికాస్ మూవీ ఇస్ గోయింగ్ సో స్మూత్ అండ్ దెర్ ఇస్ నో మూవీ విచ్ కెన్ గో దిస్ స్మూత్ అండ్ ఎండ్ లైక్ దిస్ ఇట్ విల్ నెవర్ హ్యాపన్ ఐ నో సో దేర్ విల్ బి సమ్ టర్బులెన్స్ ఐ నో డెఫినెట్లీ సో ఐ వాంట్ టు సీ వట్ ఇస్ దాట్ వట్ విల్ హ్యాపన్ బికాస్ ఎవ్రీవన్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ సూపర్ ఫన్ సూపర్ చిల్ టెల్ నౌ సూపర్ ఎక్సైటింగ్ అండ్ ఎవ్రీ స్టోరీ ఈజ్ లైక్ గెటింగ్ కనెక్టెడ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ అ మూవీ ఓకే సో లెట్ సీ వట్ విల్ హ్యాపన్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ అబౌట్ యూ గైస్ డూ లైక్ మై రియాక్షన్ కామెంట్ డౌన్ బిలో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ అ థమ్స్ అప్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ విల్ సీ యూ సూపర్ సూన్ ఇన్ నెక్స్ట్ పార్ట్ టిల్ దెన్ బై బై